ఈరోజు ఈ వీడియోలో నేను మీకు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశం ర్యాలీ ఈ దేవాలయం మీకు చూపించబోతున్నాను. ర్యాలీ క్షేత్రము కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం కలదు. ఇక్కడ విశేషం ఏమిటంటే జగన్మోహిని కేశవ స్వామి, ఉమా కమండలేశ్వర స్వామి ఆలయాలు ఎదురెదురుగా ఉండడం. ఆ ఆలయంలో శివలింగం కంటికి కనబడదట. విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. అటువంటి ఒక అవతారమే ఇప్పుడు మనకు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అదే జగన్మోహిని అవతారం. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారం ఎత్తినట్లు శ్రీ మహాభాగవత ఇతిహాసంలో పేర్కొన్నారు. విష్ణువు ఆ జగన్మోహిని అవతారం ఎత్తిన ప్రదేశం ఈ ర్యాలీ. ఆంధ్ర బాలిట భూతల స్వర్గం కోనసీమ. ఈ ర్యాలీ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం కలదు. రాజమండ్రికి 40 కిలోమీటర్ దూరంలోను, కాకినాడకు 74 కిలోమీటర్ దూరంలోను, అమలాపురంకు 34 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రం వశిష్ఠ గౌతమి అనే గోదావరి ఉపపాయల నడుమ డెల్టాలో ఉన్న గ్రామం. భాగవత ఇతిహాసం ప్రకారము క్షీరసాగర మదనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానములు పోట్లాడుకొంచుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారం ఎత్తి అమృతం దేవతలకు అందించాడు. జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి పరమేశ్వరుడు మోహితుడై ఆమె వెంట పడగా దాని ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. జగన్మోహిని శిరస్సు నుండి పుష్పం ర్యాలీ కింద పడుతుంది. ఆ పుష్పం పడిన ప్రాంతం ఇప్పటి ర్యాలీ. ర్యాలీ అంటే ర్యాలీ పడడం అనే నానుడి నుండి ర్యాలీగా రూపాంతరం చెంది ఈ గ్రామానికి ఆ పేరే స్థిరపడింది. క్రీస్తు శకము 11వ శతాబ్దంలో అప్పటి చోళ రాజా విక్రమదేవుడు వేటకే వచ్చి కలిసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతాడు. ఆయనకు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు కింద పడిన ప్రదేశం వద్ద తనకు గుడి కట్టించమని చెబుతాడు. వెంటనే మహారాజు కలలో నుండి తేరుకుని ఆ ప్రదేశాన్ని వెతికి తవ్వించగా అక్కడ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయటపడుతుంది. రాజు వెను వెంటనే అక్కడ దేవాలయ నిర్మాణం కావించాడు. గుడి ప్రాకారాలు 1936లో పునః నిర్మించాడు. అమృతం పంచిన తరువాత మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు వేగంగా రథంలో వెళుతున్నప్పుడు రథం యొక్క శీల రాలి పడిపోయిందంట. అక్కడే విష్ణు జగన్మోహిన్గా ఉండిపోయాడని మరొక కథనం కూడా తెలుస్తున్నది. శ్రీ జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రత్యక్ష రూపం. ఈ విగ్రహం ఏక శాలిగ్రామ శిలతో తయారైంది. ముందు వైపు శ్రీ మహావిష్ణువు, వెనక వైపు జగన్మోహిని రూపం కలిగి ఉండడం విగ్రహం యొక్క ప్రత్యేకత. స్వామి పాద పద్మాల మధ్య చిన్న గంగాదేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. విగ్రహం ముందు వైపు స్వామి శంఖ, చక్ర, గద మరియు అభయహస్తం కలిగి ఉంటారు. విగ్రహం వెనక భాగాన ఆదిశేషుడు పడగ విప్పి నీడనిస్తున్నట్లు ఉండడం విశేషం. విగ్రహం వెనుక భాగంలో రెండు చేతులు చక్కటి జుట్టుముడి అందమైన శరీరాకృతి వంటివి కలిగి ఉండి పద్మిని జాతి స్త్రీ లక్షణాలు కలిగి ఉంటుంది. స్వామివారికి జరిగే అన్ని పూజలు, హారతులు విగ్రహం వెనకాల కూడా జరుగుతాయి. శ్రీ జగన్మోహిని స్వామి తూర్పు వైపున ఉండగా ఆయనకు ఎదురుగా పరమేశ్వరుడు పశ్చిమ ముఖంగా తిరిగి ఉంటాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలంచే పావనం చేయబడినందున పరమేశ్వరుణ్ణి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుమ్మూర, రంభ, ఊర్వశి, శ్రీకృష్ణ, ఆదిశేషుడు, గంగ, గరుడ విగ్రహాల శిల్ప కళాచాతుర్యం ఉట్టిపడుతుంది. జగన్మోహిని కేశవ కళ్యాణం, శ్రీరామ సత్యనారాయణ పరిణయం, వేణుగోపాల స్వామి కళ్యాణం, శ్రీకృష్ణ జన్మాష్టమి, కార్తీక శుద్ధ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, దేవీ నవరాత్రులు ఇక్కడ విశేషంగా జరిగే ఉత్సవాలు. ప్రతిరోజు 6 గంటల నుండి 12 గంటల వరకు మరియు 3 గంటల నుండి 8 గంటల వరకు ఆలయాన్ని తెరుస్తారు. గుడి లోపల వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయడానికి అనుమతింపరు. ఇక్కడ చేరుకోవడానికి ముందు రావులపాలెం చేరుకొని రావులపాలెం నుండి ర్యాలీకి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. రావులపాలెంలో ఉండడానికి వసతి, భోజన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ర్యాలీ క్షేత్రంలో ఉన్న జగన్మోహిని కేశవ స్వామి ఆలయం యొక్క విశేషం. వీలైతే కోనసీమకు వెళ్ళినప్పుడు ఈ ర్యాలీ క్షేత్రంలోనున్న జగన్మోహిని కేశవ స్వామి ఆలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాలకు పాత్రులు కండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వూరు.